ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై తొమ్మిదవ అధ్యాయం ప్రస్తావన హరికానోబా సోమదేవస్వామి నానాసాహెబ్ చాందోత్కరు ప్రస్తావన వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అట్లైనప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురు అగు సాయిబాబాను ఎట్లు వర్ధించగలరు ఈ విషయములో మాట్లాడక ఊరుకొనుటే మేలని తోచుచున్నది మౌనవ్రతమును పూనుటయే సద్గురువుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులుగాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండివంటలు మరింత రుచికరములగును లీలామృతము కూడా అట్టిదే దీనిని మనం ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు వారికి సర్వస్య శరణాగతి వనర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నింటికంటే మేలైనది కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకముగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయిచుండవలను సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరించబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయములోని కథవైపు మరలుదము హరికానోబా హరి కానోబాయను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలనేకము వినేను కాని నమ్మలేదు కారణమేమనగా అతనిది సంశయ స్వభావము బాబాను స్వయముగా పరీక్షించవలెనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను అతని తలపై జలతారు ఉండెను అతని పాతములకు కొత్త చెప్పులుండెను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాస్త్రాంగ నమస్కారము చేయవలననుకొనెను కొత్త నుంచవలెనో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందొక మూలాన పెట్టి బాబా దర్శనమునకు పోయెను బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతకెను కానీ నిష్ప్రయోజనమయ్యను చాలా చికాకుపడుచు బసకు వచ్చను అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను కాని తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను చేతులు కడుగు గొరటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు వీధిలో హరికాబేటా జరీకాపేటా అని అరచుమనియు చెప్పెనెను ఎవరైతే ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరిపాగా కలదా అను సంగతి పరీక్షించిన తర్వాత చెప్పిన నేను ఆ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యానందమును పొందెను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేశాను అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియూ తన తలపై ధరించు జరిపాగాను చూపెను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులనిచ్చి వేశాను హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను తన పాగా అందరికీ కనిపించవచ్చును కాని తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను అదియే షిరిడీకి మొదటిసారి తన రాక అతడచటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరెను సంతోషముతో ఇంటికి పోయెను సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి వారి కథను వినుడు కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయిజీ నాగపూరులో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయమునకు పోవునప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగవూరు వచ్చి బాయిజీ ఇంట్లో దిగెను బాబా లీలలను విని సంతోషించెను షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక కలిగెను భాయీజీ వద్ద నుంచి ఉత్తరమును తీసుకొని షిరిడీకి పోయెను మన్మాడు కోపరగాం దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోవుచుండెను షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించెను సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు కానీ ఈ పైపై గుర్తులను పట్టియే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పందాగా తోచెను రెండు పతాకములెగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జండాల ఎందేల మక్కువ చూపవలెను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను వారతినితో ఇట్లనిరి అట్లైనా ఇంత దూరము వచ్చితివేలా జండాలను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో షిరిడీలో రథము పల్లకీ గుర్రము మొదలకు బాహ్యాలంకారములు చూచినతో మరెంత చికాకు పొందెదవు సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనెను ఇట్లను చూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిర్డీలోనికి పొమ్మనిరి అట్టి వక్రాలోచనను మానుకోమని బాబా ఆ జెండాలను కాని తక్కిన వస్తువులను కాని ఆడంబరములను కాని కీర్తిని కాని లక్ష్య పెట్టనివారని చెప్పిరి అవన్నీ అలంకరించినవారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరము కాని సంబంధము కాని లేదనిరి వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను అతని కళ్ళు నీటిలో నిండెను గొంతుగా యార్చుకొని పోయెను అతని కుంటి ఆలోచనలన్నీయు అడుగంటి పోయెను ఎచట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును అదే మనకు విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను బాబా దర్శనము కొరకు పోగా మా వేషము మా దగ్గరనే ఉండని నీ ఇంటికి నీవు పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా ఎగురవేచుచున్నారో అట్టివాని దర్శనము చేయనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడొక్క నిమిషమైనా ఉండవద్దు అనెను ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియూ గ్రహించెను బాబా అందరినీ కౌగులించుకొనెను కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరి వైపు చూచి నవ్వుట ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినే ఎలా కఠినముగా చూచుచున్నారో అతనికి తెలియకుండెను తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగముననున్న దానితో సరిగా ఉండెనని గ్రహించెను దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలనని గ్రహించెను బాబా కోపము మారురూపముతో ఉన్న ఆశీర్వాదమే అనుకొనెను కొన్నాళ్ల పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను అతడు బాబాకు గొప్ప భక్తుడాయెను నానాసాహెబ్ చాందోద్కరు ఈ అధ్యాయమును హేమండ్ పంతు నానాసాహెబ్ చాందోద్కరు కథతో ముగించెను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలు వారితో కూర్చుని ఉండగా బీజా ఊరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వెళ్ళెను అతనితో ఘోషాశ్రీలుండుటచే నానాసాహెబ్ అచట నుండి లేవనించెను కానీ బాబా అతనిని నివారించెను స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకొని అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల చూడగోరెను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిరి పిమ్మట బాబా నానాతో ఇట్లనెను నానా అనవసరముగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వారి పనులను చేయనిమ్ము వానిలో మనము జోక్యము కలగజేసి కొనకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరిని చూచి సంతోషించుట మన విధి క్రమముగాను మెల్లగానో మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెరిచి ఉండగా వెనక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగానున్నంతవరకు దోషము లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడితరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామ అచటనే ఉండెను కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానా నడిగెను ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును కూర్చి నానా చెప్పెను బాబా దానిని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చెనో వివరించెను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను మనస్సు సహజముగా చంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియములు చలింపవచ్చును శరీరము స్వాధీనమునందుంచుకొనవలేను దాని ఓరిమి పోవునట్లు చేయరాదు ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును కాని మనము వాని వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ వాణిని మనము పూర్తిగా స్వాధీనముందుంచుకొనలేము సమయానుకూలముగా వాణి ననచి సరిగా ఉంచుకొనుచుండవలను నేత్రములందమైన వాణిని చూచుట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యములను నిర్భయముగా చూడవచ్చును భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు దురాలోచనలు మనస్సునందుంచుకునరాదు మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనదవు బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగుడనిచ్చినచో వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారధిగా మనస్సును స్వాధీనమందించుకొనవలెను ఇంద్రియములు నిత్య వచ్చినట్లు సంచరింపచేయరాదు అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము అది ఏమన గమ్యస్థానము అది నిజమైన యావాసము అచట నుండి తిరిగి వచ్చుట లేదు నలభై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయిన శుభం భవతు